అపి ఈ క్లీన్ స్టేట్మెంట్ చూడండి ఇప్పుడు గులాబీ పువ్వు అన్నప్పుడు గులాబీ పువ్వుని నేను లోపల గుర్తిస్తున్నాను కదా గులాబీ పువ్వుని నేను ఎలాగైతే గుర్తిస్తున్నానో అలానే నేను నేననే తలంపుని గుర్తించడం నేర్చుకోండి అర్థమైందా మీకు గులాబీ పువ్వు అనగానే మీరు కళ్ళు మూసుకున్నప్పుడు గులాబీ పువ్వుని గుర్తిస్తున్నారు కదా అంటే గులాబీ పువ్వు మీకు దృశ్యం మీరు దృక్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ద్రష్టనే గుర్తించేస్తున్నాం మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం మనం అంటే చూసేవాణ్ణే చూస్తున్నాం మనం అది పెద్ద చూపు అది అదే పెద్ద చూపు ఏంటి అన్నింటినీ చూసేవాణ్ణి మనం చూస్తున్నాం అప్పుడు ఏమైపోతా తెలుసండి చూడబడేవన్నీ ఏం కాకుండా అయిపోతాయి మొత్తం అంతా అన్నింటినీ చూసేవాణ్ణి నేను చూడడం మొదలు పెడితే ఆ స్థితిలో కూర్చుంటే ఇప్పుడు గులాబీ పువ్వు నేను చూశాను గులాబీ పువ్వు పోతుంది ఏనుగు వస్తుంది దాన్ని చూస్తాను అది పోతుంది మనిషి వస్తాడు పోతుంది చెట్టు వస్తాడు అలాగనే చూసేవాడు కూడా ఇవన్నిటినీ చూసి 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 అలిసిపోయి వాడు పడిపోతాడు అప్పుడు దాన్ని కూడా చూస్తాను వాడి యొక్క పతనాన్ని చూస్తున్నాను వాడి యొక్క ఉత్థానాన్ని చూస్తున్నాను కానీ నాకు ఇంకా పతనం లేదు నాకు మేలుకో అక్కర్లేదు నేను పడను ఎందుకని ఇంకేం లేదు అల్టిమేట్ నేను అక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు పడిపోయేవాడిని కాను లేచేవాడిని కాను ఇది అని గుర్తించేవాడిని కూడా నేను గుర్తించేస్తున్నాను ఇప్పుడు అప్పుడు నాకేమైపోతుంది ఏది నన్ను అంటదు ఇప్పుడు గుర్తింపబడే వస్తువు నేను కాను దాన్ని చూసేవాణ్ణి నేను కాను కాబట్టి చూసేవాడు చూడబడేది చూసేది ఈ మూడు కూడా నాలో పడిపోతుంది అందుకనే ధ్యాత ధ్యానం ధ్యేయం ఈ మూడు కూడా ఎక్కడైతే పడిపోతుందో అదే నిరంతర ధ్యానం అదే స్వరూప ధ్యానం ఆ స్థితికి వెళ్ళగలగాలి ఆ స్థితిలో కూర్చోగలగాలి ఆ స్థితిలో కూర్చున్నప్పుడు అహమి లీనకేపి సత్తయ ఇప్పుడు చూసేవాడు పడిపోయినా ఆ చూసేవాడు పడిపోయింది ఆ చూసేవాడు లేచింది రెండింటినీ గుర్తిస్తున్నాను కనుక నాకు పడిపోవడం లేదు నేను పడిపోను నేను లేవను పడిపోయేవాణ్ణి నేను కాను లేచేవాణ్ణి నేను కాను నేను వాడు కాను బస్ అంతే విడివడిపోతున్నాను నేను దూరమైపోతున్నాను నేను దానికంటే విలక్షణమైన స్వరూపమైపోతున్నాను కాబట్టి ఆ చైతన్య స్థితిలో ఇప్పుడు నిలబడి ఆలోచించినప్పుడు మనకక్కడ ఆలోచించండి ఆ స్థితిలో నిలబడ్డప్పుడు నేను అనే తలంపు లేస్తుంది అదన్నిటినీ గుర్తిస్తుంది అన్ని తలంపులని తలంపులన్నీ మారిపోతుంటాయి ఆ నేను ఉంటుంది కొంతసేపు ఆ నేను తలంపు ఆ నేను తలంపు కూడా పడిపోతుంది కానీ నేను నేనుగా ఉంటాను అంటే ఒక పెద్ద అగ్నిగుండం బగబగా మండుతూ ఉంది దాంట్లో ఏమైందంటే ఒక చిన్న పేడు కర్ర పుల్లలు పెడతాం కదా మండుతూ మండుతూ పెద్ద అగ్నిగుండంలో దానికి కర్రలకి పేడు ఉంటుంది కదా చిన్న పేడులా ఉంటుంది అదేంటవుతుందంటే టుప్ అంటుంది అది పైకి లేస్తుంది ఖాళీ చిన్న నిప్పు రవ్వలాగా నిప్పురవ్వ కణం కాదు నిప్పురవ్వ ఓకే కణమే నిప్పురవ్వ నిప్పురవ్వలు అలా పైకి ఎగురుతూ ఉంటుందండి అది ఎంత అందంగా ఎగురుతుందో ఎగిరి ఎగిరి మళ్ళీ అందులోనే పడిపోతుంది అలాగనే నేను మహా చై నేను చైతన్యం మహా చైతన్యం నేను విశ్వవ్యాప్తమై ఉన్న చైతన్యం ఆ చైతన్యంలో నేను అనే ఒక పేడు టప్మని లేచి నేను అనే రూపాన్ని ధరించి ఎగిరింది అన్నిటినీ చూస్తుంది పడిపోతుంది మళ్ళీ అందులో మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడిపోతుంది అలాగనే నేను సాక్షి స్వరూపమై ఆ సచ్చిదానంద చైతన్యమైనటువంటి ఆ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ స్వరూపమై ఉన్నప్పుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ ప్రకాశంలో నేను అనే ఒక తలంపు లేచి నేనుగాడు లేచి క్రియలు చేస్తాడు దీన్ని చూస్తాడు దాన్ని చూస్తాడు అన్నీ చేస్తాడు అన్నీ పడిపోతాయి వీడు పడిపోతాడు వీడు లేస్తాడు అన్నిటినీ లేపుతాడు వ్యవహారం చేస్తాడు అన్నీ పడిపోతాయి వీడు పడిపోతాడు మళ్ళీ లేస్తాడు వ్యవహారం చేస్తాడు అన్నీ పడిపోతాయి వీడు పడిపోతాడు ఆఖరికొక రోజు ఇంకా లేవకుండా పడిపోతాడు దట్ ఈజ్ మరణం కానీ నేను నాకు మరణం లేదు నాకు జన్మ లేదు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణ నన్యతే హన్యమానే శరీరే వాసాంశి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాణి అది ఇప్పుడు అర్థమవుతుంది ఆ నేను ఎవడైతే లేచాడో వాడు పుడతాడు వాడు పుట్టి వాడేం చేస్తాడు తండ్రి గర్భంలో ప్రవేశించడము లేకపోతే ఇంకోటో ఇంకోటో జీవత్వాన్ని పుచ్చుకొని తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ జీవుడు ఉపాధి పొంది అన్నీ చేస్తుంటాడు కానీ ఏ చైతన్యమైతే తల్లి గర్భం బయట ఉంటుంది తల్లి గర్భం లోపల ఉంటుంది తల్లై ఉంటుంది జీవుడై ఉంటుంది జీవుడి ఉపాధి రూపంలో ఉంటుంది అన్నీ తానై ప్రకాశిస్తూ ఏ చైతన్యమైతే నేనై ఉన్నానో స్ఫురతి హృత్స్వయం ఆ చైతన్యం ఆ ఆ సత్తాస్ఫూర్తి ఆ చైతన్యమై ఉన్నాను నాలో ఈ జన్మ మరణాలు లేవు నాకు ఈ జన్మ మరణాలు అంటావు నీకు అర్థమవుతుందా ఆ స్వరూపం దగ్గర నిలబడ్డప్పుడు ఇదేది లేవు అహమి లీనకే అపి అహమి లీనకే ఆ నేను అనేటువంటి దాంట్లో నేను తలంపు పడిపోతే అన్నీ పడిపోతున్నాయి ఇప్పుడు నేను కూడా తలంపు పడిపోయింది కానీ అలయ సత్తయా నేను పడిపోవట్లేదు నేను స్వయంగా సత్తాస్ఫూర్తితో ప్రకాశిస్తున్నాను నాకు ఉదయం లేదు నాకు అస్తమనం లేదు సూర్యుడికి ఉదయ అస్తమనాలు ఉన్నాయండి ఉదయిస్తాడు కదా అస్తమిస్తాడు కదా నిజమే కానీ మనం ఉదయిస్తున్నాం మనం అస్తమిస్తున్నాం సూర్యుడు ఎప్పుడు అలానే ఉంటాడు భూమి తిరుగుతూ తిరుగుతూ ఉంది అమెరికా వైపుకి తిరిగిందనుకోండి సూర్యుడి వైపుకి అమెరికా తిరిగిందనుకోండి వాళ్ళకి ప్రకా ఉదయం మనకు చీకటి అలా తిరుగుతూ మళ్ళీ పన్నెండు గంటలు ఇలా తిరిగిపోయిందనుకోండి మనకు మళ్ళీ ఉదయం వాళ్ళకి చీకటి కానీ సూర్యుడికి ఒకవేళ సూర్యుడు ఉదయించడం అస్తమించడం చేస్తే అమెరికాకి ఇప్పుడు ఫోన్ చేసుకొనుకోండి రాత్రి మరి అక్కడేమై ఉండాలి సూర్యుడు అస్తమించి ఉండాలి ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయించి ఇప్పుడు ఉన్నాడు అక్కడ అస్తమించి ఉండాలి అంటే ఇద్దరు సూర్యులు ఉన్నారా ఒక్కడే గుర్తుపెట్టుకోండి అలాగనే నిజంగా నాకు ఉదయాస్తమనాలు లేవు నాకు జన్మ మరణాలు లేవు కానీ నేననేవాడు లేవడం వల్ల జన్మ నేననేవాడు పడిపోతే మరణం వాడు ఉపాధిని పొందుతున్నాడు వాడు ఉపాధిని విడిచిపెట్టేస్తున్నాడు జన్మ మరణాలు నావి కావు నేను సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ